నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు క్లాసిక్ కిచెన్। ఈ రోజు మనం ప్రిపేర్ చేసుకునే రెసిపీ వచ్చేసి పానీపూరి। ఈ పానీపూరికి 2 టైప్ ఆఫ్ చాట్స్ ని ప్రిపేర్ చేసుకుందాం। ఒకటేమో ఆలూ చాట్, ఇంకొకటేమో బటానీ చాట్। ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూద్దామా। నేను ఈ బటానీ చాట్ ఆలూ చాట్ కి ఈ బటానీస్లనే ఆలూ యాడ్ చేస్తానండి। ఈ ఆలూ రెండిటికి యూస్ చేస్తాను, బటానీలో యూస్ చేస్తాను, ఆలూ చాట్లో కూడా యూస్ చేస్తాను। సాల్ట్ యాడ్ చేసి ఒక 5 విజిల్స్ వరకు కుక్కర్ పెట్టేసుకుందాం। సో కుక్కర్ మూత తీసి చూద్దామండి। వావ్, చాలా సాఫ్ట్గా బాయిల్ అయిపోయిందండి, ఓకేనా। ఇప్పుడు మనము ఈ ఆలూస్ అన్ని సపరేట్ బౌల్లోకి తీసుకుందాము। చూసారు కదండి, ఇలా ఆలు సపరేట్ బౌల్లో తీసుకొని పెట్టుకోండి। కొన్ని కట్లెట్లో యాడ్ చేద్దాము, కొన్నేమో ఆలు చాట్ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేద్దాం। ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి। ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేయండి। మీరు బటర్ అయినా యాడ్ చేయొచ్చు, ఆయిల్ అయినా యాడ్ చేయొచ్చు, నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను। ముందుగా ఆనియన్స్ యాడ్ చేయండి, నేను ఆనియన్ యాడ్ చేస్తున్నాను। ఒక 2 టమాటోస్, ఇవి మగ్గడానికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం। కొద్దిగా పుదీనా యాడ్ చేయండి, యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి। లిడ్తో కవర్ చేసుకొని కుక్ చేసుకుందాం। ఇందులోనే మనము ఆలు కూడా యాడ్ చేద్దాం। కొద్దిగా పసుపు యాడ్ చేయండి, కొద్దిగా పసుపు యాడ్ చేసి బాగా మిక్స్ చేసి కవర్ చేసుకుందాం। ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ ఆఫ్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేస్తున్నాను, మంచి కలర్ వస్తుంది। ఆమ్చూర్ పౌడర్ 1 స్పూన్, చాట్ మసాలా 1 స్పూన్, బ్లాక్ సాల్ట్ 1/2 స్పూన్ యాడ్ చేస్తున్నాను, జీరా పౌడర్ 1/2 స్పూన్, ధనియా పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసి ఇవన్నీ బాగా మిక్స్ చేయండి। ఇది బాగా కుక్ అయ్యాక మీరు బాయిల్ చేసి పెట్టుకున్న బటానీ యాడ్ చేసుకోండి। ఇది బాగా మిక్స్ చేసి కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి। మీరు బటానీ మొత్తం కుక్ అవ్వాలంటే కూడా ఇలా స్మాష్ చేయొచ్చు మ్యాషర్తో, మేము ఇలానే ఉంచుతాను। కొత్తిమీర వేసుకొని దించేస్తే సరిపోతుంది। ఇది ఇలా రెడీ అయిపోతుందండి। ఇందులో కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని దింపేస్తే సరిపోతుంది। కట్లెట్ రెడీ అయిపోయింది। నెక్స్ట్ మనము పానీపూరి ప్రిపేర్ చేసుకుందామండి। ఇప్పుడు మనం పానీపూరీలకు పానీ ప్రిపేర్ చేసుకుందాం। పానీ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం, ఇవన్నీ గ్రైండ్ చేసుకుందాము। ముందు కొత్తిమీర యాడ్ చేయండి మిక్సింగ్ జార్లో, తర్వాత పుదీనా యాడ్ చేయండి, తర్వాత గ్రీన్ చిల్లీస్ 3 యాడ్ చేస్తున్నాను, 1 స్మాల్ పీస్ ఆఫ్ జింజర్, నేను అన్ని ఇందులోనే యాడ్ చేసి గ్రైండ్ చేస్తానండి। సాల్ట్ కొద్దిగానే వేయండి, ఎందుకంటే బ్లాక్ సాల్ట్ వేస్తాం కదా, సాల్ట్ యాడ్ చేయండి। 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ చాట్ మసాలా, 2 స్పూన్స్ పానీపూరి మసాలా, 1.5 స్పూన్ ఆమ్చూర్ పౌడర్, డ్రై జింజర్ అండి 1/2 స్పూన్ వేస్తున్నాను। ఇవన్నీ యాడ్ చేసి వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి। ఇలా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ అయిందండి। ఇందులో మనము వాటర్ యాడ్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని ఈ బౌల్లో ఇలా యాడ్ చేయండి। ఇలా ఫిల్టర్ చేసుకోండి। మనము దీన్ని వేస్ట్ చేయకుండా ఆలు చాట్లో యాడ్ చేసుకోవచ్చండి। బ్లాక్ సాల్ట్ యాడ్ చేయాలి, ఇంకా ఫుల్ స్పూన్ ఆఫ్ బ్లాక్ సాల్ట్ యాడ్ చేయండి। ఇలా మనకు వాటర్ ప్రిపేర్ అయిపోయిందండి। టేస్ట్ చేసి సాల్ట్ కానీ ఇంకేమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు। ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇందులో సాల్ట్ చాలా తక్కువ యాడ్ చేసుకోండి, బ్లాక్ సాల్ట్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి ఈ సాల్ట్ తక్కువ యాడ్ చేసుకోండి। కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి, టేస్ట్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి, ఓకేనా। మనకు వాటర్ రెడీ అయింది, కట్లెట్ రెడీ అయింది. ఇప్పుడు మనము ఆలూ చాట్ ప్రిపేర్ చేసుకుందాం, తర్వాత పూరీలు ప్రిపేర్ చేసుకుందాం. సో ఇప్పుడు ఆలూ చాట్ ప్రిపేర్ చేసుకుందామండి. ఇది మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఆలూ, ఇందులో కొత్తిమీర, కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి. ఎందుకంటే మనం బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ ఆల్రెడీ యాడ్ చేశాను. కొద్దిగా సాల్ట్, కొద్దిగా బ్లాక్ సాల్ట్, హాఫ్ స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ చాట్ మసాలా. నేను మిర్చి ప్లేస్లో మనం తీసి పెట్టుకున్న ఈ గ్రీన్ చట్నీ పల్పుని యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ఆనియన్స్, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. చూశారు కదా, మన ఆలూ కట్లెట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం పూరీలు ప్రిపేర్ చేసుకుందాం. మనం పానీపూరికి పూరీ చేస్తాం కదా, ఆ పూరీ ప్రిపరేషన్ అనేది అందరికీ రాదు. మనం ఇవన్నీ కట్లెట్, చాట్ అవన్నీ బాగానే చేస్తాం, కానీ ఈ పూరీ దగ్గరికి వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చాలా వరకు ఫ్లాప్ అవుతుంటారు. మనం బయట కొనుక్కోవాలంటే ఏంటి అంటే ప్రాబ్లం, ఆయిల్ ఎందులో ఫ్రై చేస్తారో ఏంటో మనకు తెలీదు. అందుకని చెప్పి ఇంకా హైజెనిక్గా ఉండాలని ఏం చేయాలని ఆలోచిస్తే నాకు ఒక షాప్లో దొరికిన ప్యాకెట్ అండి. ఇది సేమ్ పూరీస్ లాగానే ఉంటుంది. పూరీని అంత 100% రీప్లేస్ చేయదు, కానీ 90% వరకు పూరీస్ లాగానే ఉంటుంది. ఇగో ఇలా ఉంటాయండి ప్యాకెట్. ఇది 1 kg ప్యాకెట్. ఒక ప్యాకెట్ లోపల ఇలా ఉంటాయి. వీటిని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం. ఇవి రెడీమేడ్ పూరీస్ అండి. చూసారు కదా. పూరీలు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఈ పూరీస్ని ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఇలా రౌండ్గా వస్తున్నాయో. కొంచెం టెంపరేచర్ మీడియంలోనే ఉంచుకోండి. చూసారా, ఇలా ఒక్కొక్కటి అన్ని పూరీలను ప్రిపేర్ చేసుకుందాం. ఇలా ఒక్కొక్కటిగా పూరీలను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. టెంపరేచర్ మీడియంలో ఉంచుకోండి, లేకపోతే మాడిపోతాయి. ఇలా అన్ని పూరీలని ఫ్రై చేసుకోండి. మన పానీపూరి రెడీ అయిపోయిందండి. పూరి, వాటర్, 2 types of కట్లెట్. ఒకటేమో ఆలూ కట్లెట్, ఇంకొకటేమో బఠానీ కట్లెట్, ఆనియన్స్ అండ్ కొత్తిమీర. ఓకేనా? పూరి ఎంత క్రిస్పీగా వచ్చిందో. మన కట్లెట్ అండ్ పానీపూరి రెడీ. వావ్, చూసారా అండి ఎంత యమ్మీగా ఉందో. పానీపూరి విత్ ఆలూ చాట్ అండ్ బఠానీ చాట్ ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. ఇది చాలా హైజెనిక్ పానీపూరి. ఎందుకంటే ఇక్కడ అన్నీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసినవే. లాస్ట్కి పూరీలు కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. సో ఎలా వచ్చిందో టేస్ట్ చూద్దామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.